బిస్మిల్లాహి రహ్మాని రోహీం సోదరి సోదరుమల్లా మా ఛానల్ తరఫు నుండి మీ అందరికీ అస్సలాము అలై కుం వర్హమతుల్లాహి ఉబారకాదు సోదరి సోదరుమల్లా కలోంజీ అనే నల్ల గింజలను మనం చూసి ఉంటాము దీన్ని ఇంగ్లీష్లో బ్లాక్ హ్యూమిన్ బ్లాక్ సీడ్స్ అని అంటారు సోదల్లారా కలోంజీ గురించి దైవ ప్రవక్తం అహ్మత్ సల్లాహు వారీ వస్సలం గారు చెప్పిన విషయాన్ని మనం తెలుసుకుందాము హౌర్త్ అబు హోరేరా అరతి అల్లాహ్ అన్ హు గారు ఈ విధంగా ఉల్లేఖించారు మీరు కలోంజీని వాడండి ఎందుకంటే ఇందులో మరణానికి తప్ప ప్రతి వ్యాధికి స్వస్థత ఉంది షిఫా ఉంది ఇది సహి బుహారీ సహి ముస్లిం గ్రంథాలలో ఉన్నది సోదలారా కలోంజీ ఉపయోగాలు వాటి లాభాల గురించి వైద్యులు హకీములు ఈ విధంగా తెలియజేశారు ఒకటి పక్షవాద వ్యాధుల్లో దీని నూనెను మాలిష్ చేస్తే అద్భుతమైన ఫలితం ఉంటుంది రెండు మొగతనానికి శ్వాసకోశ వ్యాధికి ఉత్తమ ఔషధం ఇది మూడు జలుబు పడిషం దగ్గు ఛాతి నొప్పి కడుపు ఉబ్బరానికి కడుపు సూలకు అత్యంత ప్రయోజకరమైన ఔషధం ఇది నాలుగు సుఖ వ్యాధులకు గుప్త వ్యాధులకు మంచి మందు ఐదు అతివేడి మూత్రపిండాల్లో రాళ్ళు కామెరలకు ఉత్తమ ఔషధము ఆరు పొట్టలోని త్రేన్పుల్ని గ్యాసెస్ను బయటకు వచ్చేటట్లు చేస్తుంది ఏడు పొట్టకు బలము ఎనిమిది మూత్రాన్ని జారీ చేస్తుంది తొమ్మిది రక్తాన్ని క్రమబద్ధం చేస్తుంది పది పొట్టలోని పురుగుల్ని చంపేస్తుంది సో మరొక హదీస్ని వినండి మీకు బాధగా ఉన్నప్పుడు గుప్పెడు కలోంజి గింజలను తిని ఆపై నీరు తేనెను త్రాగండి ఈ హదీస్ తబ్రాని గ్రంథంలో ఉన్నది సో దలారా మన ఇళ్లలో పనికిరాని బేకార్ వస్తువులు ఎన్నో ఉంటాయి కదా అలాంటి వాటినే మనము శ్రద్ధగా కొంటాం కూడా అయితే ఇలాంటి లాభకారి వస్తువులను మనము కొనము వాడము కూడా ఆపై మనము ఆరోగ్యవంతులుగా ఉండాలని కూడా ఆశిస్తాము ఇది ఎలా సాధ్యమవుతుందో మీరే చెప్పండి సోదలారా దైవ ప్రవక్తం హమ్మద్ సోలూ అలీ వసలం గారు తెలియజేసిన ఈ కలోంజీని మనము తప్పకుండా తినాలి ఉపయోగించాలి దైవ ప్రవక్తం హమ్మద్ సోలల్లాహో అలీ వసల్ గారు కూడా దీన్ని ఉపయోగించారు సహాబాలు కూడా దీన్ని వాడారు మనం కూడా తప్పకుండా వాడాలి సోదలారా ఇది వేల రూపాయలలో లభించే ఖరీదైన వస్తువు ఏమి కాదు చాలా అగ్గువలో ఇది లభిస్తుంది నూరు గ్రాముల కొలోంజీ కేవలం యాభై అరవై రూపాయలలో లభిస్తుంది దీన్ని మనం తప్పకుండా వాడాలి ఉపయోగించాలి సోదలారా ఇది చాలా వేడి పదార్థము కావున దీన్ని తక్కువ పరిమాణంలో వాడాలి ప్రతిరోజు చిటికెడు వాడితే సరిపోతుంది దీన్ని మనము నోటిలో వేసుకొని నమిలి మింగవచ్చు కూడా రాత్రి వేళలో నీళ్ళలో నానబెట్టి ఆ నీటిని ప్రొద్దున్నే త్రాగవచ్చు కూడా అలాగే దీని నూనెను మాలిష్ కూడా చేసుకోవచ్చు అల్లా అలా సుహానుతాల మనందరినీ కలోంజి గింజలను ఉపయోగించే భాగ్యాన్ని ప్రసాదించుగాక వాటి ఉపయోగాలను పొందే భాగ్యాన్ని కూడా ప్రసాదించుగాక ఆమె సోదలారా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి లైక్ చేయండి మీ కూడా తప్పకుండా ఇన్షాల్లా పుణ్యం లభిస్తుంది మా ఛానల్ ను ఇంతవరకు ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను అస్సల వల్ల వరహతూల వరకు